ఓ మహిళ అనుకోకుండా ఓ గిరిజన గ్రామంలోకి వాగులు వంకలు కొండలూ దాటుకుంటూ వచ్చింది ఆమె ఎవరో తెలియకముందు జనమంతా ఆశ్చర్యపోయారు కాని తీరా ఆమె ఎవరో తెలిసే షాకయ్యారు చిన్నప్పుడు అదే గ్రామంలో మలేరియా జ్వరంతో ఉక్కిరిబిక్కిరి అయిన అమ్మాయి కాని ఇన్ని రోజులూ రాని ఆమె ఇప్పుడెందుకు వచ్చింది అని ఆశ్చర్యపోయారు ఆ జనం కాని చివరకు ఆమె ఎవరో ఎందుకొచ్చిందో తెలిసిన ఆ గ్రామస్తులు ఆనందంతో పండుగ చేసుకున్నారు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వైద్యం అంటే ఏంటి సామాన్యుల సంపాదనంతా ఒక్క చిటికలో మాయం చేసే భూతం ఈ మాట అనేది నేను కాదు ఏ దిగువ మధ్యతరగతి కుటుంబంలోకెళ్లి అడిగినా వాళ్లు ఇచ్చే సమాధానం అదే దానికి కారణం ప్రభుత్వ హాస్పిటల్స్లో ఉచిత వైద్య సేవలు మెరుగ్గా లేకపోవడమే ఇక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఆ ఖర్చులకు తాతలు దాచి ఉంచిన ఆస్తులు కూడా చాలవు ఇంకా పేదవాడికి అయితే చావే గతి అడవుల్లో జీవించే ఆదివాసీల గురించి చెప్పనక్కర్లేదు అసలు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం సాధారణంగా వైద్యం చదివితే చాలు కార్పొరేట్ ఆస్పత్రుల్లో కాలు కదపకుండా ఏసీ గదుల్లో పనిచేయవచ్చనుకుంటారు చాలామంది కాని ఈమె మాత్రం అవేవీ వద్దనుకుంది కారడవుల్లో జీవించే ఆదివాసీలకు అండగా నిలవాలనుకుంది విశాఖమన్యంలోని పాడేరు ఏజెన్సీలో మారుమూలన ఉన్న పెదవలస ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేరి రహదారి సౌకర్యం లేని పదిహేడు గ్రామాలకు కాలినడకన కొండలు గుట్టలు కాలువలు దాటుకుంటూ వెళ్లి వైద్య సేవలు అందిస్తోంది ఆమె డాక్టర్ సుకన్య అసలు ఎవరా సుకన్య ఆమె స్టోరీ ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఆమె స్టోరీ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ మా వీడియోలు చాలామంది చూస్తున్నారు కానీ మా ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతున్నారు వీడియో చివరి వరకు చూసిన తర్వాత మేమిచ్చే ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయడంతో పాటుగా మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లెకాను కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి చివరిలో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వీడియో స్టార్ట్ చేసిద్దాం విశాఖపట్నం జిల్లా కొయ్యూను మండలం దొడ్డవరం గ్రామానికి చెందిన సెట్టే పెద్దబ్బాయి రాజులమ్మ దంపతుల రెండో కుమార్తె సుకన్య వీరిది గిరిజన కుటుంబ నేపథ్యమే కాని తండ్రి విశాఖపట్నంలో పనిచేసేవాడు అందువల్ల ఆమె చదువంతా విశాఖపట్నంలోనే సాగింది ఏడవ తరగతి వరకు తెలుగు మీడియంలో చదివింది అయితే ఓ రోజు సెలవులకు తన స్వగ్రామమైన దొడ్డవరానికి వచ్చింది ఆ కుటుంబం ఆ సమయంలో ఉన్నట్టుండి సుకన్య మలేరియా బారిన పడింది తీవ్రమైన అనారోగ్యంతో చాలా క్షీణించిందామె సమయానికి సరైన వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది ఆ ఊరి నుండి హాస్పిటల్ కు తీసుకెళ్లడానికి సరైన రోడ్డు మార్గం కూడా లేదు దాంతో తండ్రి ఎద్దులబండి కట్టి ఆమెను గంటలు ప్రయాణించి హాస్పిటల్లో వైద్యం చేయించాడు ఆ తర్వాత అర్థమైంది ఆమెకు గిరిజన ప్రాంతంలో చిన్న జ్వరం వస్తే ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో స్వయంగా అనుభవించింది ఆ క్షణమే నిర్ణయించుకుంది ఆమె ఎలాగైనా సరే వైద్యురాలు కావాలి అని ఆదివాసీలకు అండగా నిలవాలని కానీ తెలుగు మీడియంలో చదివిన సుకన్య ఇక అదే తెలుగు మీడియంలో చదివితే తన లక్ష్యం చేరుకోలేనని ఎనిమిదో తరగతిలో ఇంగ్లీష్ మీడియంలో చేరింది ఇంగ్లీషు సరిగ్గా రాకపోయినప్పటికీ పట్టుదలతో చదివి పదో తరగతిలో తొంభై నాలుగు శాతం ఇంటర్లో తొంభై ఒక్క శాతం మార్కులు సాధించింది ఎంసెట్ రాసి గిరిజన కేటగిరీలో ఉచితంగా విజయవాడలో ఎంబీబీఎస్ చదివే అవకాశం సంపాదించుకుంది ఇక చదువైన వెంటనే సుకన్యకు కార్పొరేట్ ఆసుపత్రుల నుంచి ఎన్నో అవకాశాలు వచ్చాయి యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు జీతం ఖరీదైన బంగ్లా కారు ఇలా లగ్జరీ లైఫ్ కల్పిస్తామన్నాయి కానీ వాటన్నిటినీ తిరస్కరించింది సుకన్య ఆమె చిన్నప్పటి నుండి పెట్టుకున్న ఏకైక ధ్యేయం ఒకటే అనుకున్నట్టుగాని రెండు వేల పద్దెనిమిది మార్చిలో మన్యంలోని శివారుగుడెం కొత్తవీధి మండలం మారుమూలన ఉన్న పెద్దవలస ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా చేరింది ఆ పరిధిలో ఐదు ఆరోగ్య ఉప కేంద్రాలున్నాయి అయితే పెదవలసతో సహా ఇంకా పదహారు గిరిజన గ్రామాల్లో వైద్యం అందించాల్సిన బాధ్యత ఆమెది అయితే ఈ పదహారు గ్రామాల్లో కేవలం కొన్ని గ్రామాలకే రోడ్డు సౌకర్యం ఉంది మిగిలిన వాటికి రహదారి కాదు కదా కనీసం ద్విచక్ర వాహనం వెళ్లే కూడా లేదు కాలువలు గుట్టలు దాటుకుంటూ రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి సమస్య ఎంతటిదైనా సరే అక్కడి గిరిజనులు ఆస్పత్రికి రారు అలాంటి గ్రామాల్లో వైద్యం అందించటం మగవారికి సైతం సవాలే సుకన్య మాత్రం పదిహేడు గ్రామాలపైనే ప్రత్యేక దృష్టి సారించింది రోజూ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఆస్పత్రిలో అందుబాటులో ఉంటుంది తర్వాత ఆయా గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తోంది సహజంగా మన్యంలో ఒక్కో గ్రామం నుంచి మరో గ్రామానికి కనీసం మూడు నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఎంతో ప్రయాసపడి ఆమె రోజూ గ్రామాలకు వెళ్తుండటంతో తక్కువ సమయంలోనే గిరిజనులకు చేరువైంది అలా ఒకరోజు సొంతూరులో ఆమె ఒక్కతే వైద్యం చేయటానికి వెళ్లి గ్రామస్తులకు షాకిచ్చింది ముందు తనని గుర్తుపట్టలేకపోయినప్పటికీ ఆ తర్వాత ఆమె ఎవరో చెప్పాక అందరూ ఆమె మాట వినడం మొదలుపెట్టారు ఇక దాంతో సుకన్య వైద్యం చేస్తే రోగం తగ్గిపోతుందనే నమ్మకం మొదలైంది గిరిజనుల్లో ఆ నమ్మకంతోనే ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య కూడా పెరిగింది ఆమె రాకముందు కేవలం వందలోపే ఉండే ఓపీ సంఖ్య ప్రస్తుతం రోజూ నూట పది నుంచి నూట ఎనభై వరకు ఉంది శుక్రవారం మూడు వందల మందికి తక్కువ కాకుండా రోగులు ఆస్పత్రికి వస్తున్నారు ప్రతి నెల సుమారు పాతిక మంది గర్భిణీలు కాన్పులకు ఆమె వద్దకే వస్తున్నారు నాది గిరిజన నేపథ్యమే మా అమ్మ ఇక్కడి వారి కష్టాలు చెప్పేవారు నాకు మలేరియా వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను అప్పుడే డాక్టర్ ని కావాలనుకున్నా గ్రామాల్లో తిరగటం కాస్త కష్టమైనా ఇష్టంగా చేస్తున్నా వారి ఆదరణి నన్ను ముందుకు నడిపిస్తోంది అని అంటోంది డాక్టర్ సుకన్య ఇప్పటి వరకు కూడా డాక్టర్ సుకన్య గురించి ఏ ఇన్ఫర్మేషన్ డిజిటల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్స్ లో గాని లేకపోవటం గమనార్హం కానీ ఎందుకు తెలిస్తే కామెంట్ చేయండి అంతేకాకుండా ఇలాంటి వాళ్ల కథలు ప్రతి ఒక్కరికీ తెలియాలి కాబట్టి ఈ సమాచారాన్ని మీకు వీలైనన్ని గ్రూపుల్లో షేర్ చేయండి అలాగే మా ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లేకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి మరో వీడియోలో మరో అద్భుతమైన వ్యక్తిగతతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు ఇక్కడున్న ఈ వీడియోలు కూడా చూసేయండి అలాగే మా వీడియోలు మరియు కంటెంట్ గురించి సలహాలు సూచనలు ఏవైనా ఇవ్వాలనుకుంటే తప్పకుండా కామెంట్లో తెలియచేయండి లేదా జే మీడియా తెలియదు ఇమెయిల్ చేయండి మీ ప్రతి సలహాని సూచనని తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాం